అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల్లో అటల్ పెన్షన్ యోజన పథకం ఒకటి. దేశవ్యాప్తంగా కార్మికుల నుంచి ఈ పథకానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు కొన్ని లక్షల మంది ఈ పథకంలో చేరారు. మరిన్ని వివరాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయస్సు వారు పథకానికి అర్హులు. ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్ల తర్వాత పెన్షన్ వస్తుంది. మనం నెలకు ఎంత పొదుపు చేస్తున్నామనే దాని ప్రకారం పెన్షన్ వస్తుంది. వృద్ధాప్యంలో ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుండటంతో ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. బ్యాంక్ అధికారులు తమకు పథకం గురించి వివరించారని చెప్తున్నారు మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులు. తీసుకున్న పాలసీని బట్టి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు మంత్లీ మంత్లీ కట్ అవుతుంది మన ఉన్న అమౌంట్. దానివల్ల 40-60 ఇయర్స్ తర్వాత మనం వృద్ధాప్యంలో పెన్షన్ లాగా పొందొచ్చు అన్నమాట. అటల్ పెన్షన్ యోజన దేనికోసం అనగా, ఇప్పుడు మనకి డైలీ వేజ్ లేబర్స్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఉన్న వాళ్ళకి పెన్షన్స్ గవర్నమెంట్ నుండి మనకి ఎలాంటి ఆదాయం ఉండదు కాబట్టి నెల నెలకి కొంచెం కొంచెం అమౌంట్ జమ చేసుకోవడం, అది మనకి 60 ఇయర్స్ తర్వాత మనకు పెన్షన్ రూపంలో వస్తుంది. 18 ఇయర్స్ నుండి 40 ఇయర్స్ వరకు మనకి ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. బ్యాంకు అకౌంట్ గురించి అనేది విన్నాము. దాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు పెన్షన్ గురించి చెప్పారు. 64 రూపాయలు కట్ అవుతాయి, కట్టుకుంటారా అని చెప్తే సరే కట్టుకుంటామని చెప్పినాము. మేము నిరుపేదలము, ఇలాంటిది మాకు కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనేసి కట్టుకుంటా అనేసి చెప్పాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి కట్ అవుతుంది అకౌంట్ నుంచే. దానికి సపరేట్గా మళ్ళీ అకౌంట్ అదేది ప్రాసెస్ లేదు, అదే అకౌంట్ నుంచి కట్ అవుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత ఉండదని, అలాంటి వారికి ఇది చాలా మంచి పథకమని చెప్తున్నారు హైదరాబాద్కు చెందిన అటల్ పెన్షన్ పాలసీదారులు. ప్రతి ఒక్కరూ ఈ పాలసీ తీసుకోవాలని సూచిస్తున్నారు. మంచి బెనిఫిట్ ఉన్న స్కీమ్ అన్నమాట, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఒక మంచి స్కీమ్. సో అందుకనే నేను పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఆ స్కీమ్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాను. సో అది వాళ్ళు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు బాగా క్లియర్గా అంటే మొత్తం అంత డీటెయిల్స్ అన్నీ చెప్పారు. సో అది నాకు అంటే నా మాది ప్రైవేట్ జాబ్స్ కాబట్టి మాకు పెన్షన్స్ అవి ఉండవు. సో అందుకని ఈ స్కీమ్ నాకు కరెక్ట్గా సూట్ అవుతుందని స్కీమ్ తీసుకోవడం జరిగింది సార్. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.